హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్కి డిఫరెన్స్ ఏంటి అనే విషయం గురించి చెప్పబోతున్నాను సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటే కంప్యూటర్ని ఉపయోగించి ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్ రేస్ డిఫరెంట్ యాంగులేషన్స్లో మనకి సిటీ స్కాన్ చేస్తారు ఎంఆర్ఐ స్కాన్ అంటే మ్యాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ ఈ ఎంఆర్ఐలో మ్యాగ్నెటిక్ వేవ్స్ అలాగే రేడియో వేవ్స్ అంటే రేడియో తరంగాలు అయస్కాంత తరంగాలు రెండు యూస్ చేసి మనకి ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తారు ఈ సిటీ స్కాన్ ఎక్కువగా హార్ట్ టిష్యూస్ అంటే ఎముకలు ఛాతి ఊపిరితిత్తులు ఈ బోన్స్ హార్ట్ టిష్యూస్ అనేవి స్కాన్ చేస్తూ ఉంటుంది వేరే ఎంఆర్ఐ సాఫ్ట్ టిష్యూస్ అంటే మన కండరాలు నరాలు రక్తనాళాలు ఈ సాఫ్ట్ టిష్యూస్ అన్నిటినీ ఎంఆర్ఐ అనేది స్కాన్ చేస్తూ ఉంటుంది ఈ సిటీ స్కాన్ ఎక్కువగా క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఏదైనా దవడ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో సిటీ స్కాన్ యూజ్ చేసి మనకి క్యాన్సర్ అనేది ఎక్కడ ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది అనేది సిటీ స్కాన్లో చూస్తాము ఎంఆర్ఐ స్కాన్లో సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ యుటరైన్ గర్భాశయ క్యాన్సర్ లివర్ కాలేయ క్యాన్సర్స్ అనేవి మనం ఎంఆర్ఐ స్కాన్లో చూస్తూ అన్నమాట ఈ సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది కొంచెం ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్లో అసలుకి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండదు ఎందుకంటే మనం దీంట్లో మన మ్యాగ్నెటిక్ వేవ్స్ అలాగే రేడియో వేవ్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఎంఆర్ఐలో రేడియేషన్ ఎక్స్పోజర్ అనేది అసలు ఉండదు సిటీ స్కాన్ చేసేటప్పుడు కొద్దిగా మనం మూమెంట్స్ అనేది కొంచెం కదిలినా కూడా ఏమవ్వదు కానీ ఎంఆర్ఐ స్కాన్లో మూమెంట్స్ అనేవి అస్సలు ఉండకూడదు అంటే మనం స్టడీగా ఎంఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు స్టడీగా ఉండాలి ఈ ఎంఆర్ఐ స్కాన్ అనేది చిన్నపిల్లల్లో కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఊర్ ఊరికే అటు ఇటు కదులుతూ ఉంటారు కాబట్టి ఇమేజ్ అనేది సరిగా రాదు సో చిన్నపిల్లల్లో ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు అనస్థిషియా కొంచెం సెడేషన్ చేస్తారు కొంచెం మత్తు ఇచ్చి వాళ్ళని కదలకుండా చేసి ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తారు సిటీ స్కాన్కి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్కి ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది ఇది బేసిక్గా మన ప్రైవేట్ సెక్టర్స్లో డయాగ్నోస్టిక్ సెంటర్స్లో లేదా హాస్పిటల్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో అయితే మనకి సిటీ స్కాన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్లో తీస్తారు ఎంఆర్ఐ స్కాన్ వచ్చేసి థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎంఆర్ఐ స్కాన్ అనేది తీస్తూ ఉంటారు సిటీ స్కాన్ చేయడానికి మనకి మినిమం పదిహేను నుంచి ముప్పై నిమిషాలు సమయం పడి పడుతుంది ఎంఆర్ఐలో వచ్చేసి పదిహేను నుంచి తొంభై నిమిషాలు సమయం పడుతుంది ఈ ఇమేజ్లో మనం వెన్నుముక్క యొక్క ఎక్స్రే సిటీ స్కాన్లో తీస్తే ఎలా ఉంటుంది ఎంఆర్ఐలో తీస్తే ఎలా ఉంటుందో మనం చూస్తున్నామండి డిఫరెన్స్ సిటీ స్కాన్లో మనకి వెన్ను పూస అనేది ప్రామినెంట్గా కనబడుతుంది ఎంఆర్ఐలో మనకి వెన్ను ముక్క వెన్ను పూస మధ్యలో ఉన్న డిస్క్ అనేది ప్రామినెంట్గా కనబడుతుంది ఎంఆర్ఐలో మనం చూస్తున్నాము డిస్క్ ఎలా ఉంది అంటే రెండు వట్టిబ్ర మధ్యలో ఇంటర్ వట్టిబ్రల్ డిస్క్ అంటాము ఆ డిస్క్ ఎలా ఉంది అది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేకపోతే ఏదైనా డిస్లోకేట్ అయిందా కొంచెం పక్కకు జరిగిందా అనేది కూడా మనం ఎంఆర్ఐ స్కాన్లో ఎగ్జాక్ట్గా చూడగలుగుతాము ఈ ఎంఆర్ఐలో మనం ఇప్పుడు చూస్తున్నాము మనకి డిస్క్ అనేది కొంచెం కొంచెం పక్కకు జరిగింది అంటే బయటకు వచ్చి ఇంపింజ్ అవుతుంది మనం ఈ ఈ ఎమేజ్లో మనం చూస్తున్నాము సో మనకి బ్యాక్ ఎక్స్రే వెన్నుముక ఎక్స్రే ఎక్కువ కావాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా బెటర్ అలాగే మనం ఎంఆర్ఐ స్కాన్ తీసుకు తీస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి మన ఏవైనా మెటల్ వస్తువులు అంటే కాళ్ళ పట్టీలు హెయిర్ పిన్స్ వాచెస్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ జ్యువెలరీస్ ఏవైనా ఉంటాయి కదా అవన్నీ తీసేయాలి ఎంఆర్ఐ స్కాన్ తీసేటప్పుడు ఎందుకంటే ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ ఇమేజింగ్ అంటే మనకి ఐస్కాంతం ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఈ మెటల్ అనేది ఐస్కాంతం ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ మెటల్ వస్తువులు అనేవి మనం తీసేయాలి ఎంఆర్ఐ స్కాన్ తీసుకునే ముందు అలాగే హార్ట్ పేస్ మేకర్ ఉన్నవాళ్ళు హార్ట్లో స్టెంట్ ఉన్నవాళ్ళు అలాగే పల్లకి బ్రేసెస్ క్లిప్స్ ఉన్నవాళ్ళు కూడా ఎంఆర్ఐ స్కానింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ